వెల్కమ్ టు వస్తా టీవీ నేను మీ అఖిల్ సంతోష్ కుమార్ మీకు తెలుసా నుదుటిపైన బొట్టు ఎందుకు నుదుటిపైన బొట్టు ధరించిన వారిలోనూ ఎదుటి వారిలోను పవిత్ర భావనను కలుగజేస్తుంది దైవ చిహ్నముగా గుర్తించబడుతుంది మునుపటి కాలములో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వేరువేరు చిహ్నాలను ధరించేవారు పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణుడు తన స్వభావమైన పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాడు క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియుడు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదుట ధరించేవాడు వర్తక వాణిజ్యాల ద్వారా సంపదను పెంపొందించే వైశ్యుడు అభ్యుదయానికి అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవాడు శూద్రుడు నల్లని భష్మాన్ని లేక కస్తూరిని ధరించేవాడు విష్ణు ఉపాసకులు యు ఆకారముగా చందన తిలకాన్ని శైవ ఉపాసకులు భస్మ త్రిపుండ్రాన్ని భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు భగవంతునికి సమర్పించిన చందనము కుంకుమ భస్మము ప్రసాదముగా స్వీకరించబడిన తరువాత మననుదిట పెట్టబడుతుంది జ్ఞాపక శక్తికి మరియు ఆలోచన శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్యనున్న ప్రదేశములో తిలకము పెడతాము యోగ పరిభాషలో ఈ ప్రదేశము ఆజ్ఞాచక్రముగా చెప్పబడుతుంది నేను భగవంతును గుర్తుంచుకుందునుగాక ఈ భక్తి భావన నా అన్ని కార్యకలాపాలలో వ్యాపించునుగాక నేను నా అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందునుగాక అనే ప్రార్థనతో తిలకము పెట్టుకోబడుతుంది మనము ఈ ప్రార్థనాయుతమైన వైఖరిని తాత్కాలికంగా మరిచిపోయినా ఇతరుల నుదుటిపైనున్న బొట్టు మనకు వెంటనే మన ప్రార్థనను గుర్తు చేస్తుంది అందుకే ఈ తిలకము మనకు భగవంతుని ఆశీర్వాదము మరియు అధర్మ ప్రవృత్తుల నుంచి వ్యతిరేక శక్తుల నుండి రక్షణ వంటిది మన శరీరము మొత్తము ప్రత్యేకించి నుదురు కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది తిలకము లేక బొట్టు మన నుదుటిని చల్లబరిచి వేడి నుండి రక్షణనిస్తుంది శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ స్టిక్కర్లు అలంకారప్రాయమే కానీ నిజమైన ప్రయోజనాన్ని కలిగించవు భారతీయులకు ఈ ఆచారము చాలా అపూర్వమైనది మరియు ఎక్కడ ఉన్నా సులభంగా మనల్ని గుర్తించడానికి సహాయపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ వేసుకోండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మరిన్ని మూడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వస్తా టీవీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్